చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో? నీరసంగా ఉంటుందమ్మా బాగా. ఒక నిమిషం అండి, చెక్ చేస్తాను. మందులు రాశానమ్మా, ఇవి కరెక్ట్గా టైంకి వేసుకోవాలి. ఏంటయ్యానుకమ్మా? మొత్తం 3 టాబ్లెట్లు అమ్మా. ఉదయం 10 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 1 గంటకు ఒకటి, రాత్రి 8 గంటలకు ఒకటి వేసుకోవాలమ్మా. నాకు టైంలు గుర్తుండవమ్మా. మీరు సీరియల్స్ చూస్తారా అండి? చూస్తానమ్మా. అయితే ఉదయం 10 గంటలు మట్టి గాజులు సీరియల్ చూస్తానమ్మా. మధ్యాహ్నం 1 గంట కార్తీక దీపం, రాత్రి 8 గంటలు యమలీల. అంతే అమ్మా, ఈ టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మా మరి ఆదివారం ఏవండి, మీకోసం ఉగాది పచ్చడి చేశానండి. అవునా? ఏది కొంచెం పెట్టు. ఇదిగోండి. ఏం కలిపారు ఇందులో? ఆ రుచులు కలపాలి కదండి. తీపి కోసం పంచదార, చేదు కోసం కాకరకాయ ముక్కలు, కారం కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, వగరు కోసం కొన్ని మసాలా పళ్ళు, పులుపు కోసం నిమ్మకాయ రసం, ఉప్పు కోసం ఉప్పు కలపండి అంతే. ఏన్నేసావా ఇందులో? హా, బాగుంది కదండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఏవండి ఏవండి, ఫంక్షన్కి వెళ్తున్నాను, ఎలా ఉన్నానో చెప్పండి. చాలా ముద్దొస్తున్నాను. ఏదో తేడాగా ఉందండి. ఏంటే ఇది? అయ్యో, కనిపెట్టేశారా? ఎవరు, ఏం కావాలి? అమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, ఆకలి వేస్తుంది. అయ్యో, నేను ఇంకా వండలేదు, మళ్ళీ రా. అయితే 9717 ఇది నా సెల్ నంబర్ అమ్మా. అన్నం అవ్వగానే నా నంబర్కి మిస్డ్ కాల్ ఇయ్యమ్మా. మిస్ కాల్ ఎందుకులే, అన్నం అవ్వగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకుని తిని. పేరెంటానికి చాలా మంది లేడీస్ వస్తున్నారు, పసుపు కుంకుమతో పాటు ఇంకేమి ఇవ్వమంటారు? నా ఫోన్ నంబర్ చాలా బాగుండింది. మిమ్మల్ని అడిగాను చూడండి. అబ్బా అమ్మా, కర్రీ చేసిందిరా బాబు. అబ్బా, ఏమైందండి, కుంటుకుంటూ వస్తున్నారు? దారిలో వస్తుంటే కుక్క ఎమ్మట పడిందే. కుక్క ఎంట పడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నారు? వెనకాలే వస్తుంటే హచ్చు కుక్క అనుకున్నానే, కానీ కరిచాకే తెలిసింది పిచ్చి కుక్క అని. అమ్మయ్యా, ప్రశాంతంగా దర్శనమైపోయింది. ఏంటత్తమ్మా అలా కూర్చున్నారు? చేతిలో రూపాయి లేదే, ఎలాగానే ఆలోచిస్తున్నాను. దాందేముంది అత్తమ్మా, చెయ్యిటి ఇవ్వండి, ఇదిగోండి రూపాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏమైంది, మన ఇంటి ముందు జనాలు అలా గుంపులు గుంపులుగా నుంచున్నారు? ఏం లేదండి, మన అల్లుడు ముంబై నుంచి వస్తున్నాడని ఎదురింటి పిన్ని గారికి వినిపించేలా చెప్పాను అంతే. అలా చెప్తే ఎంతమంది ఎందుకు వస్తారు? ఏమన్నావు, కాస్త వివరంగా చెప్పు. ఏం లేదండి, నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా, అదే ఇంగ్లీష్లో చెప్పాను అంతే. అదేంటో ఏడు? అబ్బా, టుడే సన్నీ లియోన్ ఈస్ కమింగ్ టు మై హోమ్ ఫ్రమ్ ముంబై అని చెప్పానండి అంతే. అబ్బా, అది సన్నీ లియోన్ కాదే, సన్నీల్లా. ఏవండి, పూజలో పాల్గొంటే గండాల నుంచి గట్టెక్కుతారంట. అవును, నిజమే. మీ నాన్న ఎన్ని పూజలు చేసుంటాడో నీ గండ నుంచి, కానీ అది నాకు చుట్టుకుంది. పద, త్వరగా వెళ్ళి పూజ చేపించుకో.
మీకొకటి చెప్పాలి. తర్వాత చెప్తాడే గాని ముందు రాయమెత్తను వాటర్ తీసుకురాళ్ళి. ఇదిగోండి. ఏంటి వాటర్ ఇలా ఉన్నాయి? సరే ఏంటి నీ బాధ చెప్పు. ఇంట్లో అసలు వాటర్ లేవండి, అది మీకు చెప్దామంటే ఇందాక నుంచి మీరు వాటరో అంటున్నారు. నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? మరి ఇవెక్కడవే? మీరు వాటర్ వాటర్ అంటున్నారని ఏసీలో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ పట్టి తీసుకొచ్చానండి. మ్యూజిక్. రాబోయి చందమా. ఏంటది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల్ల సతికి. ఏవండి అత్తమ్మ ఊరెళ్ళి 10 రోజులైంది ఇంకా రాలేదేంటి? మా అమ్మ మీద అంత ప్రేమ నీకు? ప్రేమ ఇంకేమన్నా నాన్న పచ్చేలన్నీ తీసుకెళ్ళిపోయారు అత్తగారు కదండి. సరే ఒక్క నిమిషం కంగారు పడద్దు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ఎప్పుడు వచ్చిద్దో. సరే అండి. ఈడొకడు వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి.